పౌరసత్వ సవరణ చట్టాన్ని నోటిఫై చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగానే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్ పోర్టల్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది సిఏఏ అమలుకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే దానిపై స్పష్టతనిచ్చింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో హింసకు గురైన మన దేశానికి చరణార్దులుగా వచ్చిన హిందువులు క్రిస్టియన్లు పార్సీలు సిక్కులు బౌద్ధులు జైనులకు భారత పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ సిఏఎను కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది ఇక సి ఏఏ కింద పౌరసత్వం కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం కొత్త వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది ఆ వెబ్ పోర్టల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలంటే చూడండి ఈ వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్రం త్వరలోనే సి డబుల్ఏసండ్ నైన్టీన్ అనే మొబైల్ యాప్ ను కూడా తీసుకురానున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు పాక్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పౌరసత్వ చవరణ చట్టాన్ని తెచ్చింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ కంటే ముందు ఈ మూడు దేశాల నుండి మన దేశానికి వచ్చిన ఈ ఎవరైతే ఉన్నారో ఈ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వారికి ఈ చట్టం వర్తిస్తుందని కేంద్రం ఆ చట్టంలో స్పష్టం చేసింది అయితే ఇక్కడ ముస్లింలకి సమస్య ఏంటంటే ముస్లింలకు కొంతమందికి ఈ చట్టంలో చోటు కల్పించకపోవడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ నుండి గాని బంగ్లాదేశ్ నుండి గాని అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుండి గాని వచ్చినటువంటి ముస్లింస్ మైనారిటీలు కారు ఎందుకంటే ఆ మూడు ముస్లిం దేశాలు ముస్లిం దేశాల్లో ముస్లిం మైనార్టీలు ఎందుకుంటారు వాళ్ళు అక్కడ హిందూ హింసకు గురవుతారు హిందువులు ఓకే హిందువులు హింసకు గురవుతారు ఇప్పటికీ పాకిస్తాన్లో చాలా మంది ఆ ప్లేస్ని వదులుకోలేక భారత్ రాలేక అక్కడే హింసకు గురవుతూ ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ కంటే బెటర్ అలాగే బంగ్లాదేశ్లో చాలా మంది హిందువులు హింసకు గురవుతూనే ఉన్నారు ఇప్పటికే అక్కడ బొట్టు పెట్టుకొని బయటకు వస్తే భయం ప్రతి రోజు అక్కడ భయం భయం హిందువులు గడుపుతున్నారు కొంతవరకు మరి అక్కడ హిందూ దేవాలయాలు కూడా ధ్వంసానికి గురవుతున్నాయి ఇంకా పాకిస్తాన్లో అయితే చెప్పక్కర్లేదు మరి హిందువులు అక్కడ మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి అలాగే క్రిస్టియన్స్ బౌద్ధులు సిక్కులు పార్సీలు వీళ్ళందరూ కూడా మైనార్టీలు కాబట్టి హింసకు గురయ్యారు కాబట్టి భారతదేశం లాంటి ఒక స్వతంత్ర దేశానికి స్వేచ్ఛ ఉన్న దేశానికి రావడంలో తప్పులేదు కానీ ముస్లింలు అనేవారు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మైనారిటీలు కాదు వాళ్ళు హింసకు గురవరు వాళ్ళు భారతదేశం వచ్చి అన్ని సౌకర్యాలు తీసుకొని పాకిస్తాన్ కంటే మెరుగైన జీవితాన్ని అనుభవించి ఆ ఇక్కడ ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో కరిగించడానికి వచ్చారు వాళ్ళకి మన కుహరా మేధావులు మరి కొంతమంది మత పెద్దలు సపోర్ట్ గా నిలిచారు మరో యాభై కోట్ల మంది ముస్లింలకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వచ్చినా కూడా పెంచి పోషించడానికి ఇక్కడ చాలా మంది సిద్ధంగా ఉన్నారు దేశం ఏమైపోయినా పర్వాలేదు ఇంకా ఇదిగో ఈ మన కమల్ హాసన్ మన ప్రకాశ్ రాజు గారికి అయితే కుక్కలు మురిగినట్టే మురుగుతుంటారు చేతి నుంచి రూపాయి ఇవ్వరు దేశం మాత్రం ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేసి గొల్ల అయిపోవాలి